2018 ఎలక్షన్ వల్ల మీ అందరికి యాద ఉంటది, కాంట్రాక్టర్లు దొరకతలేరు, అందుకనే వేగవంతంగా అయితలేదు. కాబట్టి ఈసారి మళ్ళీ ఒకటేయండి, నేను వేగవంతం చేపిస్తా. ఖాళీ ప్లాట్లు ఉన్నోళ్ళకి, ఖాళీ ప్లాట్లు ఉన్నోళ్ళకి 5 నుంచి 6 లక్షలు ఇస్తా అని ఎన్నికల ప్రణాళికలు పెట్టిండు టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలు. అవునా మీడియా మిత్రులు? అంతే కదా, నిజమే కదా. పెట్టినాక 4 సంవత్సరాలు దాన్ని ఖర్చు పెట్టకుండా దానికి రూపాయి ఇయ్యలే. ఒక్కడికి ఒక్క ప్లాట్ ఇయ్యలేదు, ఒక్కడికన్నా ఒక్క ప్లాట్ కూడా 5 లక్షలు 6 లక్షలు ఇయ్యలేదు. ఇక ఏమైతుంది, 2023 సంవత్సరం డిసెంబర్ లో మళ్ళా ఎన్నికలు వస్తాయని మొన్న కథమైన ఆర్థిక సంవత్సరం 2022-23 సంవత్సరంలో 12,000 కోట్ల రూపాయలు ఈ ప్లాట్లు ఉన్నోళ్ళకి, ఖాళీ ప్లాట్లు ఉన్నోళ్ళకి ఇల్లు కట్టుకోనీకే పైసలు కేటాయిస్తున్నామని మళ్ళా ఎవడన్నాడు? ఈ శాపం ఉన్నది కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న ఒక పీడ ఉన్నది కదా, ఆయన అల్లుడు హరీష్ రావు అనేటోడు చూడనీకే ఒంటెంత పొడుగు ఉంటాడు, బుర్ర మోకాలు ఉంటది, అరికాలు ఉంటది. 12,000 కోట్ల రూపాయలు ఖాళీ ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షల నుంచి 6 లక్షలు ఇస్తామని చెప్పినోడు 3 లక్షల రూపాయలు కేటాయించాడు బడ్జెట్ లో. 3 లక్షల రూపాయలు కేటాయించి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 3,000 ఇళ్లు కట్టిస్తామో అన్నాడు. అట్లా 357,000 ఇళ్ళు అయితే, 357,000 ఇళ్ళైతే 119 నియోజకవర్గాలు అట వేసి మళ్ళా మనందరు నమ్మాలి కదా. మనం ఎట్లయితే యువతకు అందరికి మీ అందరికి 3,016 ఇస్తుండ కదా, 16 రూపాయలు పెడతాడు నమ్మాలి. అదే ఇవేదో ఇలా మన హిందుత్వం కూడా ఉన్నది, ఆ కట్నం పెట్టినట్టు మంచి మంచి నెంబర్ ఉన్నది 16 కూడా పెట్టిండు అని నమ్మాలి, నిజంగా ఇస్తాడేమో అనుకోని. అట్లా 357,000 ఇండ్లది దానికి 43,000 ఇండ్లు అదనంగా యాడ్ చేసిండు. ఓళ్ళకట నిర్వాసితులకట, నిర్వాసితులంటే ఇవ మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఇల్లు కోల్పోయిన వాళ్ళు, కులాలు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళందరూ అసుంటోళ్ళకట 43,000 ఇండ్లిచ్చి 4 లక్షల ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు. డబ్బులు ఇస్తాడు ప్లాట్ ఖాళీ ఉంటే. 43,000 ఏడికెళ్ళి వచ్చినాయి, ఏమన్నా సర్వే చేసినావా? ఏం లే, మందు కొట్టుకుంటా. అరే 4 లక్షలు చేయండి రౌండ్ ఫిగర్ హరిగా. హరిగా అంటే తెలుసా హరీష్ రావు? అరే హరిగా, ఆ 357,000కి 43,000 కలుపురా, 4 లక్షలు అంటే ఇననీకి సొంపు ఉంటది అంటే ఆ లంబుగాడు కలిపిడు. ఎందరు నిర్వాసితులు ఉన్నాడు సర్వే చేసింది లేదు, ఎందరికి నిజంగా ఇల్లు కోల్పోయినరు పొలాలు కోల్పోయినరు సర్వే చేసింది లేదు. సర్వే ఏంది, బ్లూ లేబుల్ బాటిల్ గ్లాస్ లో వేయాలి తాగాలి, ఆ తాగుడే సర్వే. 4 లక్షలు ఇల్లు అన్నాడు. అబ్బా ఈయన 12,000 కోట్ల రూపాయలు చేసిండు, ఏం చేసిండ్రా బాయ్, ఆర్థిక సంవత్సరం అయిపోయింది. మళ్ళా నేను మళ్ళా దాంట్లో అధ్యయనం చేస్తే బడ్జెట్ పేపర్లన్నీ ఈ హరిగాడు ఏం బడ్జెట్ పేపర్ ప్రవేశపెట్టిండో మీ అందరికి ఆన్లైన్ లో దొరుకుతాయి, ఆ పేపర్లన్నీ తెప్పించి చదివిన. చదివితే 12,000 కోట్ల రూపాయల ప్లాట్ ఖాళీ ప్లాట్ ఉన్నోడికి లొట్ట పీస్ ఉన్నది, లొట్ట పీసే ఉన్నది. అవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి కేటాయిస్తున్నట్టు రాసి ఉన్నది వాళ్ళు ప్రవేశపెట్టిన పేపర్లలో. ఇక దీన్ని ఏమనాలో చెప్పుండ్రి.